నమస్కారం. వెల్కమ్ టు తిరుపతి భీమాస్ మసాలా రుచి చూడు. ఇవాళ మన రుచి చూడు సనత్ నగర్ లోని హైమగారి ఇంటికి వచ్చేసిందండి. హైమగారు మన కోసం రెండు రుచికరమైన వంటకాలు పరిచయం చేయడానికి వెయిట్ చేస్తున్నారు. ముందుగా మనం అన్ని పరిచయం చేసుకుందాం. హాయ్ హైమగారు. హాయ్ శ్రీవాణి గారు. వెల్కమ్ టు తిరుపతి భీమాస్ మసాలా రుచి చూడు. హలో శ్రీవాణి గారు, వెల్కమ్ టు మై హోమ్. ఓ థ్యాంక్ యూ. స్మాల్ బొకే. మీలాగే క్యూట్ గా ఉన్నాయండి ఫ్లవర్స్. థ్యాంక్ యూ. సో నాకు క్యూట్ బొకే ఇచ్చేసి నాకు వెల్కమ్ చెప్పారు. సో హ్యాపీ. సో ఈరోజు మరి మన ప్రేక్షకులు హ్యాపీ చేయడానికి ఏంటి, ఏం పరిచయం చేస్తున్నారు? కాజు బర్ఫీ, సో మరి సెకండ్ ఐటమ్ కాజు బర్ఫీ అన్న. కాజు బర్ఫీ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? కాజు, చక్కెర, కాజు పేస్ట్, బాదం, ఇలాచి, నెయ్యి. హైమగారు ఏమేమి ప్రిపేర్ చేసుకోవాలి దీనికి? ఫస్ట్ మనం కాజు పేస్ట్ తయారు చేసుకోవాలండి. ఇట్లా ఇదంతా మొత్తం కాజునా? మొత్తం కాజు. దీంట్లో బాదం ఏం లేదు? ఏం ఉండదు, ఓన్లీ కాజునే. ఎలాగా దీని పేస్ట్ ఎలా చేశారు? కాజుని నానబెట్టాలండి, 4 అవర్స్ బిఫోర్ నానబెట్టాలి. నానబెడితే కాజుని తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. మామూలుగానే గ్రైండ్ చేసుకుంటూ ఇలా పేస్ట్ అయిపోతుంది. అది పేస్ట్ లాగా అయిపోతుంది అంతే. ఓకే. అంటే మనకి ఇంకా కొంచెం డౌట్ అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. సో ఈ కన్సిస్టెన్సీలో అయితే రావాలి కదా? రావాలి. కొంచెం థిక్గా ఉన్న దోశపిండి లాగా, పల్చగా ఉన్న ఇడ్లీ పిండి లాగా ఉందండి, దానికి దీనికి మధ్యలో ఉంది. ఇగో ఈ విధంగా మనం ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు 4 గంటల సేపు జీడిపప్పుని నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటండి? ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి. ఓకే. దాని పైన బాండి పెట్టి కొంచెం నెయ్యి, అంటే అడుగంటకుండా ఉండడం కోసం నెయ్యి వేసుకోవాలి కొంచెం. కాజు అడుగంటకుండా ఉండడం కోసం నెయ్యి వేసుకోవాలి. హైమగారు అది కరిగే లోపల మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. అసలు ఈ ప్రశ్న నేను ఫస్టే అడిగేస్తాను. ఏంటో మీరు పిజ్జా గురించి చెప్తూ ఉంటే అన్నీ మర్చిపోయాం కదండి. సో ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి, మీ గురించి చెప్పండి అది కరిగే లోపల. మా ఫ్యామిలీ, మాకు ఒక అబ్బాయి అండి, పవన్ కుమార్. ఓకే. ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో. ఇందాక చెప్పేశారు. మా హస్బెండ్ చలపతి రియల్ ఎస్టేట్లో జనరల్ మేనేజర్గా చేస్తున్నారు, ప్రశాంత్ శర్మ. మీరు హౌస్ వైఫ్? నేను హౌస్ వైఫ్, కానీ నేను జర్నలిజం చేశాను. ఓ, హౌస్ వైఫ్. మరి ఆ దిశగా ఎందుకు వెళ్ళలేదు జర్నలిజం చేసి? అంటే బాబు చిన్న కిట్ కదా. ఫ్యూచర్లో వెళ్ళే అవకాశాలు ఉన్నాయా ఆలోచనలు? మేబీ మేబీ. వాళ్ళు అంకేస్ చేస్తున్నారు పక్కన, అంటే పంపిస్తారా పంపించరా అక్కడ ఉందన్నమాట కీ పాయింట్. ఇప్పుడు కాజు పేస్ట్ వేసుకోవాలి. కొంచెం సిమ్ చేసుకొని కాజు పేస్ట్ని కలుపుకుంటూ ఉండాలి. ఇది ఎక్కడ నేర్చుకున్నారు? ఇది కూడా నెట్లో చూసి అక్కడ చూసి ఇక్కడ చూసాను. ఇది ఆల్రెడీ కొంతమంది మైసూర్ పాక్ ఇలా అలా చేస్తూ ఉంటారు కదా, దాన్ని చూసి కొంచెం కాజు ఇలా చేస్తే ఎలా వస్తుందో చూద్దామని ఒకసారి. ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పడానికి ఆలోచించినట్లే అప్పుడు కూడా ఆలోచించి ఫైనల్గా ఫిక్స్ చేసి ఇలా రెడీ చేశారు అనమాట. నేను ఇంత తీక్షణంగా ఆలోచిస్తారేంటి, నా మాట విన్నారా లేకపోతే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తారా అనుకున్నాను. ఇప్పుడు ఎంతో ఆలోచించి చెప్తున్నారు. సూపర్ అండి. ఏమండి ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్, ఎంతో మందిని అడగాలనుకున్నాను కానీ కొంచెం అవకాశం దొరకలేదు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న బంగారం రేటు బాగా తగ్గింది కదా, ఏమైనా కొన్నారా? మొన్ననే కొనుక్కున్నానండి. ఏం కొనుక్కున్నారండి? నెక్లెస్ కొన్నానండి. నెక్లెస్ కొన్నారా? ఇప్పుడు దాకా అడుగుదాం అనుకున్నాను, అవకాశం రాలేదు. ఎందుకు హైమగారు చూడగానే అడగాలనిపించింది. జనరల్గా షాపింగ్ చేస్తారా? చేస్తాను. ఏవి ఎక్కువ కొంటారు? డ్రెస్సెస్ ఎక్కువ కొంటారు. బంగారం తగ్గిందా ఈసారి? బంగారం అంటే ప్రతి అక్షయ తృతీయ అలా ఏమన్నా ఉంటే కంపల్సరీ కొంటాను బంగారం. వదలం కదా అవకాశం, దొరకం కదా. దొరికితే తక్కువ, దొరికితే వదలం. ఇదిలో ఎంతసేపు ఉడికించుకోవాలి? దీనికి కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా జీడిపప్పుకి, పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకి ఎలా తెలుస్తుందండి? పచ్చివాసన పోయంటే కొంచెం కలర్ షేడ్ అవుతుందండి. కలర్ షేడ్ అవుతుంది మనకి, కొంచెం రెడ్డిష్ అవుతుందా? అవుతుంది, కొంచెం కలర్ షేడ్ అవుతుంది. ఎందుకంటే నాకే డౌట్ వస్తుంది పచ్చివాసన పోవడం అంటే ఎలా, కానీ కొంచెం రెడ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. అందులో జీడిపప్పు తొందరగా వేగిపోతుంది, నానబెట్టేసాం కదా, తొందరగా గ్రైండ్ చేసాం, తొందరగా వేయిపోతుంది. అడుగంటడం కూడా తొందరగానే అవుతుంది. దానికి అంటే ఎవరి ఇష్టాను ఇష్టం ప్రకారం షుగర్ వేసుకోవచ్చు. అంటే షుగర్ కొలత ఏమి ఉండదు, జనరల్గా అయితే ఆఫ్ సరిపోతుంది. మరి
ఎక్కువ స్వీట్ ఉన్నా కూడా తినలేం కదా ఉండే కాజు బర్ఫీ కొంచెం లైట్ గా కొంచెం తక్కువ వేసుకుంటే కూడా బాగుంటుంది అంటే స్వీట్ ప్రియలు ఉంటారు వాళ్ళు ఈ మాటని ఒక్కరు కంపేర్ అలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు సరిపోతుందండి ఇది దగ్గరికి ఇలా కలుపుతూనే ఉండాలి మధ్యలో ఆపేసే ఉంటే కనుక అడుగంటిపోతుంది కాజు కదా అవునవును అందుకనే కొంచెం అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి ఇంకా మీ హాబీస్ ఏంటి ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు టీవీ చూస్తుంటాను డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను ఎంతవరకు వచ్చిందండి వచ్చిందండి వచ్చేసిందండి వచ్చిందండి అబ్బా ఎంత గ్రేట్ అండి ఈ మధ్య నాకు స్విమ్మింగ్ చేసే వాళ్ళని చూసినా డ్రైవింగ్ చేసే వాళ్ళని చూసినా ఎంత గ్రేట్ అనిపిస్తుందో నిజంగా మా ఆయన నాకు కారు కొన్నారు కానీ డ్రైవింగ్ నేర్పించట్లేదండి ఎవరినైనా గుద్దేస్తానని భయమట సాధించాలండి మనమే వాళ్ళు నేర్పించరు సర్ప్రైజ్ గా ఎప్పుడో నేర్చుకుని చూపిస్తానండి పాటలు వింటూ ఉంటాను పాడతాను పాడండి మరి ఒక దేవుడి పాట పాడతాను పాడండి ఇది సౌండ్ చేసిన పాడండి जननी शिवकामिनी जय शुभकारिणी विजय रूपिणी जननी शिवकामिनी अम्मा नीवे अखिल जगालकु अम्मलु गन्ना अम्मा नीवे नी शरणमुने నమ్మితి మమ్మ శరణము కోరితి అమ్మ భవాని జనని శివకామిని అంటే పూజలు ఎక్కువ చేస్తారా మీరు చేస్తాను మీరు అనగానే ఈ పాట అందుకోగానే అర్థమైందండి ఓ వచ్చే శ్రావణ మాసం కదా ఇప్పటి నుంచి రిహార్సల్స్లో ఉన్నారు హైమ గారు ఎంతవరకు వచ్చింది అయిపోయిందండి ఇలా దగ్గర దాకా వచ్చేదాకా కలుపుకోవాలండి ఇప్పుడు మీరు చెప్పినట్టు కలర్ వేరియేషన్ తెలుస్తుంది కలర్ వేరియేషన్ ఉంటుంది మూకుడికి ఇందాక ఇక్కడ నిండా ఉంటుంది ఇప్పుడు మూకుడికి అంటుకోకుండా బయటికి వచ్చేస్తుంది మొత్తం వదిలేస్తుంది ఆపేసుకుని ఇలాచి పౌడర్ వేస్తుంది ఓకే కొంచెం ఇలాచి పౌడర్ వేస్తుంది ఇలాగే బాదంతో కూడా చేసుకోవచ్చు కదండి ఆ చేసుకోవచ్చుని సేమ్ బాదం బర్ఫీ కాజు బర్ఫీ కాజు బర్ఫీ ఇప్పుడు ఏం చేయాలండి నెక్స్ట్ ఇప్పుడు దీని నెక్స్ట్ ప్లేట్ కి నెయ్యి రాసుకోవాలండి నెయ్యి రాసుకొని ఆ ప్లేట్ లోకి తీసేసుకోవాలి ఆల్రెడీ మీరు రాసి పెట్టేసారు నేను రాసి పెట్టానండి ప్లేట్ కి నెయ్యి రాసి పెట్టాను ప్లేట్ లోకి తీసుకుందామా నేను తీసుకో ఇది ఫ్రిజ్ లో పెట్టాలండి ఆ చల్లారాలండి అంతే ఫ్రిజ్ లో పెట్టక్కర్లేదా అక్కర్లేదు చల్లారాలండి చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలండి మన ఇష్టం వచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు ఓకే చల్లారు కొన్ని కొన్ని స్వీట్స్ ఖచ్చితంగా ఫ్రిజ్ లో పెట్టాలి ఇది అవసరం లేదండి నార్మల్ గా చల్లారితే చాలు హైమ గారు రెడీ అయిపోయినట్టేనా రెడీ అయ్యింది కాజు బర్ఫీ వేడి వేడి కాజు బర్ఫీ రెడీ చల్లారితే పీసెస్ గా కట్ చేసుకోవచ్చు మన ఇష్టం వచ్చిన చల్లారిన తర్వాత టేస్ట్ చేద్దాం అయితే చూస్తున్నారు కదండి కాజు బర్ఫీ రెడీ దీంట్లో సిల్వర్ ఫాయిల్ బాదం తోటి గార్నిష్ చేశారు దీని టేస్ట్ ఇప్పుడు నేను చూసి చెప్తాను యాక్చువల్లీ ఇది కట్ చేసుకుని తినాలి నేను స్పూన్ తో టేస్ట్ చేస్తున్నాను సూపర్ అండి నిజంగా నో వర్డ్స్ టు సే రియల్లీ చాలా 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 టేస్టీగా ఉంది మరి దీన్ని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి హైమ గారు నో వర్డ్స్ టు సే అండి ఇలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది ఆ వెన్ మీరు వేసిన నెయ్యి ఫ్లేవరు ఆ జీడిపప్పు ఫ్లేవరు అదైతే పేస్ట్ ఏదైతే ఉందో అది అసలు చక్కగా షుగర్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఎక్కువ లేకుండా చాలా 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 టేస్టీగా ఉందండి ఎవరు మా మేనకోడలండి మా ఆడపడిచి వాళ్ళ అమ్మాయి హాయ్ అండి హాయ్ ఏం పేరు సూర్యశ్రీ సూర్యశ్రీ మీరు కూడా మీ అత్తయ్య కదా అత్తయ్య లాగా వంటలు బాగా చేస్తారా కొంచెం కొంచెం మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను వంటలు గ్రేట్ గ్రేట్ అయితే మీరు కూడా మంచి కుక్ అయిపోతారు సో ఈరోజు మీ అత్తయ్య కాజు బర్ఫీ చాలా 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 టేస్టీగా చేశారు అందుకని మీరు మీ చేతుల మీదుగా మీ అత్తయ్యకి తిరుపతి భీమాస్ మసాలా వారు అందిస్తున్న మంచి గిఫ్ట్ ని అందజేయండి థ్యాంక్ యూ కంగ్రాట్స్ మరి ఇవాళ మా ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు సూచనలతో పాటు మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనదలిస్తే మీ వివరాలను మాకు రాసి పంపించండి మా చిరునామా వనిత టీవీ కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాట్ నెంబర్ 564-A-19 రోడ్ నెంబర్ 92 జూబ్లీ హిల్స్ హైదరాబాద్ 500033 తిరిగి రేపటి తిరుపతి భీమాస్ మసాలా రుచి చూడులో మళ్ళీ కలుసుకుందాం టిల్ దెన్ దిస్ ఇస్ శ్రీవాణి బై బై మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555 సమర్పించిన వారు తిరుపతి భీమాస్ మసాలా